ప్రైజ్ ద లార్డ్ సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అందరికి వందనాలు. బాగున్నారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుచున్న ఆధ్యాత్మిక మేలులు ఆశీర్వాదాలను బట్టి ప్రభుని గణపరుస్తున్నా. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈరోజు మీ ముందు ఒక చక్కని అంశంతో వచ్చాను. ఆ అంశం పేరేంటంటే ప్రభు దిగి వచ్చును, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమైతే ఏ సమస్య వచ్చినా దిగలేం. మనం ఏదైనా ఉంటే ఇతరులు క్షమించడానికి ఎలాంటి విషయంలో కూడా మనం దిగం. అసలు నేను కొని అలాగే నేను పట్టిందే ఇక పంతం అన్నట్టు కూర్చుంటాం. అంటే మరి ఈ విధంగా మనము దిగం అన్నమాట, సమస్యల నుండి కానీ క్షమించడానికి కానీ దేనికి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు కొన్ని సందర్భాల్లో ఆయన పరలోక సింహాసనము దిగి వచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 11:5 చూడండి. నరులు కుమారులు కట్టిన పట్టణము గోపురమును చూడదిగి వచ్చెను. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, బిడ్డలందరితో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే దేవుడు మానవుడు మాట విననప్పుడు జలప్రళయంలో మొత్తాన్ని తుడిచిపోయారు. ఆ తర్వాత మరి నోవాహు ద్వారా సమస్తం మరి సృష్టి ఆరంభమైంది. ఆ విధంగా ఉన్న వీళ్ళు రాను రాను క్రమేపీ ఎలా ఉన్నారంటే, వీళ్ళు అనుకున్నారు మనం చక్కగా అందరం మంచిగా మనందరం కలిసి ఉందాం. ఎలా అనుకుంటున్నారంటే ఒకటే భాష అప్పుడు, ఇంకా మనకి తిరుగులేదు. ఆకాశాన్ని అంటే అంత పెద్ద గోపురం కట్టుకుందాం. అదే దాని పేరే బాబేలు గోపురం. బాబేలు అనగా తారుమారు. హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని ఆలోచన చూడండి. సృష్టికర్త అయిన దేవుని ప్రక్కన పెట్టారు, జీవమిచ్చిన దేవుని ప్రక్కన పెట్టారు. దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవుని స్తుతించాల్సిన సమయం, దేవుని గణపరచాల్సింది, దేవునికి మహిమ చెల్లించాల్సింది. వీళ్ళు అనుకుంటున్నారు ఇక మనకి తిరుగులేదు, మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిద్దాం అనుకున్నారు. చక్కగా మనం ఆకాశాన్ని అంటే అంత గోపురం కట్టుకొని మనము జీవిద్దాం అనుకున్నారు. దేవుడు అనుకోరే పిచ్చోళ్ళారా, వెర్రోళ్ళారా, చూడండి నన్ను ప్రక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్లుగా అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఇక మన ఒకటే భాష, మనకి తిరుగులేదు, ఈ పెద్ద ఆకాశానంత గోపురం కట్టుకుని మనము సంతోషిద్దాం అనుకున్నారు. చూడండి ఆ తర్వాత ఏమైంది. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరికి భాష ఒకటే, ఇక మీదట ఏ పని అయినను మనం దిగిపోయి తెలియకుండా భాషను దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంటే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని దేవుడు ఏం చేశాడంటే ఆకాశ పరలోక సింహాసనం దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దిగి రాగానే ఇప్పుడు ఏం జరిగిందంటే వారి మధ్య దిగొచ్చి భాషలు తారుమారైపోయాయి. అందుకే ఈరోజు ప్రపంచంలో ఎన్నో వందల భాషలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా అనేక దేశాలు ఇప్పుడు చూడండి, మన ఇండియాలోనే ఇంగ్లీషు, తర్వాత హిందీ, తమిళ్, మలయాళ్, మరి తెలుగు, ఇవన్నీ చాలా రకాల భాషలు ఉన్నాయి ఇండియాలోనే. మరి ఆ రోజుల్లో చూసినట్లయితే దేవుడు ఏం చేశాడంటే తారుమారు చేసేసాడు వీళ్ళని. కారణం, వీళ్ళ జీవితాల్లో దేవునికి స్థానం లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. దేవుడు ఎందుకు వచ్చాడు, ఎందుకు దిగి వచ్చాడంటే వీరి భాషలు తారుమారు చేయాలి. హల్లెలూయా. తర్వాత వీరి ఆలోచనలు తారుమారు చేయాలి. అప్పుడు కడదాం అనుకున్న వీళ్ళు ఒకరి భాష ఒకరికి అర్థం కావట్లా. ఇప్పుడు ఆ గోపురం కట్టాలంటే ఆ ఇటుక, సిమెంటు ఇవన్నీ ఉంటాయి కదా. అడుగుతుంటే ఈ తెలుగులో మాట్లాడుతున్న ఇతని వ్యక్తికి అర్థం కావట్లా, అతను ఇంగ్లీష్లో మాట్లాడుతున్న ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు, ఇతను హిందీలో ఆయనకి అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ఏమైంది, భాష తారుమారైపోయింది. అందుకే దానికి బాబేలు అనగా తారుమారు అని అర్థం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరలోక సింహాసనాన్ని దేవుడు దిగి రావాలి.
ఏడు సందర్భాల్లో ఆయన దిగి వచ్చిన సందర్భాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఎందుకు వచ్చాడంటే ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను దిగిపోయి వారు ఎలా కట్టారో ఏ విధంగా ఆలోచిస్తున్నారో చూడాలి అని దిగి వచ్చాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థించే విధానం, నువ్వు స్తుతించే విధానం, నువ్వు పరిశుద్ధంగా జీవించే విధానం, ఇతరుల ఎడల కనికరం చూపించే విధానం చూసి దేవుడు దిగి వచ్చును గాక. హల్లెలూయా. ఈ దినమున వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు నీ కొరకు దిగి రావాలంటే, ఆయన సింహాసనం కదిలించబడాలంటే ప్రభుకి ఇష్టుడుగా నువ్వు జీవించాలి, ప్రభుకి ఇష్టురాలుగా నువ్వు జీవించాలి. అంటే అని అంటే కొంతమంది అంటారు, అసలు దేవుడే దిగి వచ్చినా కూడా ఈ కార్యం జరగదు అని అనుకుంటారు. దేవుడే దిగి వస్తే కార్యం జరగకపోవటం ఏంటి? ఆయన దిగి వస్తే అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏ ఏ విషయాలు నలిగిపోతూ కురిగిపోతుంటున్నా, ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, నీ ఆలోచన ప్రక్కన పెట్టు, నీ తలంపులు ప్రక్కన పెట్టు. ఏదైనా దేవునిని ముందు పెట్టుకో, దేవుని హృదయములకు ఆహ్వానించు, దేవుని స్తుతించు, దేవుని గణపరచు. తప్పకుండా ప్రభువు నీ కోసం పరలోకం నుంచి దిగి రావాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. నీ కష్టాన్ని చూస్తే, నీ కన్నీరుని చూస్తే, నీ వేదనను చూస్తే దేవుడు దిగి వచ్చి నిన్ను ఆశీర్వదించాలి. ప్రభువుకే మహిమ. చాలామంది అనుకుంటూ ఉంటారు, నా కష్టం ఇంకా తీరదా, ఈ సమస్యలు పోవా, ఈ అప్పులు పోవా, ఈ బాధలు పోవా, ఇంకా ఎన్నాళ్ళు? ప్రియ సహోదరి, దేవుడు లేడు. కొంతమంది అనుకుంటారు, కష్టం రాగాలే, అసలు దేవుడు లేడు, బాధ రాగాలే, దేవుడే ఉంటే నాకెందుకు ఈ కష్టాలు? మానవ జీవితం ఎలా ఉంటుందంటే అన్నీ బాగుంటామయ్యా, దేవుడు ఎంత గొప్పవాడో, మాకు చక్కగా ఈరోజు మంచిగా మమ్మల్ని పోషిస్తున్నాడు అనుకుంటా. కష్టం రాని కష్టం రాగాలే, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లే, అసలు దేవుడు ఉంటే మాకెందుకు ఈ బాధలు అనుకుంటారు. ప్రియ సహోదరి, దేవుడు ఉన్నాడు. నువ్వు అన్నా అనకపోయినా దేవుడు ఉన్నారు. హల్లెలూయా. నువ్వు నమ్మినా నమ్మపోయినా ఆయన ఉన్నాడని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ప్రైజ్ ద లార్డ్. అయితే కొంతమంది కష్టాన్ని బట్టి, వారి సమస్యను బట్టి అంటూ ఉంటారు, దేవుడే ఉంటే నాకెందుకు ఈ బాధ అని. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ వీరి ఆలోచనలు, వీరి తలంపులు వేరుగా ఉన్నాయి. వీళ్ళు కనుక మనకి తిరుగులేదు, మన ఇష్టం వచ్చినట్లుగా పెద్ద గోపురం కట్టుకొని మనం ఉందాం అందులో అనుకుంటున్నారు. కానీ ఇది మనల్ని సృజించింది దేవుడు, మనకు జీవం ఇచ్చింది దేవుడు, ఈ తలంపులు ఇచ్చింది దేవుడు. ఇవన్నీ దేవుడు లేకుండా ఏది జరగలేదు అనుకోకుండా దేవుడిని ప్రక్కన పెట్టేశారు. అందుకే దేవుడు అక్కడ దిగొచ్చి తారుమారు చేస్తారు. వీరి ఆలోచనలు తారుమారు చేయడానికి, వీళ్ళు కట్టుకున్న కట్టడాలు ఇవన్నీ కూడా తారుమారు చేయడానికి ఆయన దిగొచ్చారు. ప్రభుకే మహిమ. నెక్స్ట్ పాయింట్ రెండవదిగా చూద్దాం. ఆదికాండము 18:20 చూడండి. మరి యెహోవా సొదొమ గొమొర్రాల గురించిన మరొ గొప్పది గనుకను వారి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి ఆ మొర చొప్పుననే చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇక్కడ సొదొమ గొమొర్ర ఒకప్పుడు అందమైన ప్రాంతం. ఈ సొదొమ గొమొర్ర చక్కని పచ్చని పైరు వలె, పంట సమృద్ధిగా ఉన్న ప్లేస్ సొదొమ గొమొర్ర. అంత ఐగుప్తు తోట వలె అంత అందంగా ఉండే సొదొమ గొమొర్ర. హల్లెలూయా. అయితే ఈ సొదొమ గొమొర్ర పట్టణాన్ని చూసినట్టు ఇక్కడ చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు అందరూ పాడైపోయారు. ఎందుకు? వీరు విచ్చలవిడైపోయారు. ఈరోజు కూడా ఎలా ఉందంటే, మరి చాలా కొన్ని పెద్ద పెద్ద సిటీలోకి వెళ్ళేకే ప్రజలు విచ్చలవిడిగైపోతున్నారు. ఏంటంటే దేవుడు భయం లేదు. పార్కులని, ఇంకా రకరకాల షికార్లు, ఎన్నో రకాల, ఇంకా ఇప్పుడు చాలా కొన్ని మనం కొన్ని దేశాలు వెళ్ళినట్టయితే నైట్ క్లబ్బులని అక్కడికి వెళ్ళి తిని త్రాగి కొంతమంది యవనస్తులు ఎంజాయ్. మేము నైజీరియా వెళ్ళాం. నైజీరియాలో మేము అలా ఒక హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గమనించినట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ నైట్ కొంతమంది ఆ హోటల్ దగ్గర కూడా ప్రక్కన వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటూ, అప్పుడు చూసినప్పుడు ఆ దృశ్యం చూస్తే, అమ్మో ఇక్కడ ఇంత భయంకరంగా ఉంది, మనం వేరే హోటల్కి వెళ్దాం పద అనుకోండి. అక్కడ చూసినప్పుడు మేము ఏదో ఫుడ్ తిందామని నైజీరియాలో మరి మేము వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ ఒక హోటల్ తీసుకెళ్తే, ఆ హోటల్ ఎలా ఉందంటే, ఎందుకంటే తెలుసు పలానాళ్ళు అక్కడ బాగుంటుందని చెప్తారు. అక్కడికి వెళ్ళేలేకే ఆ నైట్ అంతా జనాలు డ్యాన్సులు వేస్తూ తాగుతూ విచ్చలవిడిగా ఉన్నారు. అప్పుడు వెంటనే ఇక్కడొద్దు, మాకు ఈ హోటల్ వద్దు, మనం ఎక్కడ వేరే చోటుకి వెళ్దామని అక్కడ నుండి మేము నెక్స్ట్ వేరే ప్రాంతానికి వెళ్ళగలిగాం. ఎందుకంటే అక్కడ చూసినట్లయితే యవనస్తులు కొంతమంది పాడైపోతున్నారు. తింటూ త్రాగుతూ డాన్సులు వేస్తూ కేకరేస్తూ ఆహాకారాలు చేస్తూ అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఇది అనుకుంటున్నారు, మాకు ఇదే ఎంజాయ్.
దేవునికి స్థానం ఇవ్వకుండా దేవుని స్తుతించకుండా దేవుని గణపరచకుండా వాళ్ళు ఇందులో ఆనందిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి ఎంత భయంకరం ఉందో. ఇక్కడ చూసినట్లయితే సోదమ గోమర పట్టణం కూడా ఇప్పుడు ఎలా ఉంది. ఇక్కడి చిన్న పిల్లలు యవనస్తులు వృద్ధులు అందరూ పాడైపోయారు. దేవుడికి చాలా బాధ కలిగింది. ఆ పట్టణానికి దేవుడు దిగి రావడానికి ఏంటంటే ఆ పట్టణాన్ని నాశనం చేయాలి. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఎందుకంటే అక్కడ దేవుని భయం ఏమాత్రం లేదు. అందుకే దేవుడు అన్నాడు లోతును గురించి. లోతు దేవుడు లోతును ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ సోదమ గొమొర్ర పట్టణం చక్కగా పచ్చని తోట వలె ఉందని లోతు అనుకున్నాడు. ఈ ప్రాంతం అయితే నాకు బాగుంటుంది, ఈ ప్రాంతంలో నేను నివసిస్తాను అనుకుని అబ్రహాం అన్నాడు నీకు ఛాన్స్ ఇస్తున్నా, నీ ఛాయిస్తే నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడం తట్టుకు వెళ్తా, మరి నువ్వు ఎడం తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తా, ఏదైనా లోతు నువ్వు కోరుకో అన్నాడు. ఈ లోతు అనుకున్నాడు అబ్బా సోదమ గొమొర్ర పట్టణం పచ్చగా చాలా అందంగా ఉంది, నాకు ఇదే కావాలనుకున్నాడు, అందంగా ఉందనుకున్నాడు. అందుకే చాలామంది ఎలా ఉన్నారంటే పైరు పని చూస్తే మోసపోతూ ఉంటారు. క్రైస్తవ సోదరి సోదరుడా ఈరోజు వివాహాల విషయంలో కూడా చాలామంది ఎలా ఉన్నారంటే యవనస్తులు పైరు పని చూస్తున్నారు. అందం అందం మోసకరం, సౌందర్య వ్యర్థమని గుర్తించుకో. కొంతమంది అందంగా ఉన్నారని చేసుకుంటున్నారు. ఈ అందమైన వ్యక్తులు ఎలాంటి, మరి కొంతమంది అనుకుంటారు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది లేకపోతే ఈ అబ్బాయి అందంగా ఉందంటారు. మరి పై రూపం చూస్తున్నా కానీ వాడు కడుపులో ఏం జబ్బు ఉందో ఏ వ్యాధి ఉందో అవి ఏం పట్టించుకోవట్లేదు. కానీ పైకి బాగా ఉంటే చాలు ఈరోజు మనిషి వివాహం కోసము ఆ పై రూపం చూసి మోసపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా దేవుడైతే అంతరంగాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు పై రూపాన్ని దేవుడు చూడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈరోజు మనిషి అంటే అతను ఎలా ఉన్నాడో ఏంటి అతని క్యారెక్టర్ ఏంటి తన పద్ధతి అని అనుకోవట్లేదు. కానీ అతని తెల్లగా ఉన్నాడా లే మంచి అందంగా ఉన్నాడా లేదా చూస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ సోదమ గొమొర్ర పట్టణంలో ఆ లోతు తన కుమార్తెలతో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు ఇదిగో ఈ ప్రాంతము ఈ పట్టణాన్ని నేను మరి నాశనం చేయబోతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మరి ఆ లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాలని ఆ లోతు కుటుంబాన్ని ఆ యొక్క మరి ఆ యొక్క అగ్ని గంధకాల నుంచి దేవుడు తప్పించాలని దేవుడు ఏం చేస్తారంటే అల్లుల్ని కూడా బయటకు రమ్మని, లోతు మీ అల్లుల్ని మీకు ఇదిగో అల్లు యొక్క ఎందుకంటే మీ కుమార్తెలు వివాహం ఆడనైనా మీ అల్లుళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కూడా తీసుకురమ్మంటే వాళ్ళకి ఎగతాళి అయిపోయినట్టుంది. లేదు లేదు మేమేం చనిపోతాం ఇక్కడ, ఆ మీరు పారిపోతారా, వాళ్ళు హేళనగా మాట్లాడారు. అయితే ఈ లోపు ఆ యొక్క దేవుడే వీళ్ళని తీసుకెళ్ళి బయటపడేసేసాడు లోతుని. దేవునికి స్తోత్రం వాళ్ళ కుమార్తెను. ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకు అక్కడికి దేవుడు అలా వచ్చారంటే ఆ పట్టణాన్ని నాశనం చేయాలి. ఈరోజు దేవుడు నీ కోసం దిగి రావాలని నేను ఆశీర్వదించడానికి దిగాలి. ప్రైస్తలాడు నువ్వు పాడవటానికి కాదు, నువ్వు నశించిపోవటానికి కాదు. ఆ సోదమ గొమొర్ర పట్టణం దేవుని మాట వినలా. దేవుడు అబ్రహాము దేవుని ఏడుకున్నాడు, దేవా దయచేసి అయ్యా కొంతమంది అన్న ఉంటే కాపాడతావా. దేవుడు అన్నాడు కాపాడతా. అయితే పోనీ దేవా ఆ యొక్క సోదమ గొమొర్ర పట్టణంలో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే 50 మంది ఉన్నా కాపాడుతున్నాడు. పోనీ దేవా 40 మంది ఉంటే 40 మంది ఉన్నా కాపాడతా. చివరికి ఎక్కడి వరకు వచ్చారంటే 10 మంది. 10 మంది కూడా నీతిమంతులు లేరు అంటే ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఈరోజు కూడా యవనస్తులు పాడైపోతున్నారు. ప్రియ సహోదరుడు చూడండి యవనస్తులు చిన్న వయసులోనే డ్రగ్స్కి అలవాటు పడి ప్రాణాలు కోల్పోతున్నారు, లంగ్స్ పాడైపోతున్నాయి, ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. వీళ్ళ యొక్క డ్రగ్స్ అలవాటు పడిపోయి గంజాయి తాగి కొంతమంది ఈ యొక్క సారాయి పిచ్చి పిచ్చి అని మందులు తాగి చాలా ఏమవుతున్నాయి అంటే లంగ్స్ పాడైపోతున్నాయి, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మేము ఆ మధ్య నేపాల్ వెళ్ళాం. నేపాల్ వెళ్ళినప్పుడు యవనస్తులండి ఇంత పెద్ద గొట్టంతో ప్రతి హోటల్ దగ్గర వాళ్ళు పొగ త్రాగట అది గంజాయి అట ఆడిలా పీల్చేసి ప్రక్కనోడికి ఇస్తున్నాడు. ఏంటి ఈ యొక్క చూడండి ఆడలాగే దాన్ని పీల్చేసి మళ్ళీ వాడికి ఇస్తున్నాడు, ఆడు కాసేపు పీల్చి మళ్ళీ వీడికి ఇస్తున్నాడు. ఏంటి ఎందుకు ఇలా అయిపోతున్నారు యవనస్తులు, దీనివల్ల ఒక మత్తు వస్తుందట. ఈ మత్తు వల్ల వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఈ మత్తులో ఇతరులు దూషిస్తాం, ఇతరులు ఇష్టం వచ్చిన మాట్లాడటం. కొంతమంది అంటారు వాడు తాగితేనయ్యా, తాగపోతే చాలా కాముగా ఉంటాడు, తాగితేనే ఇలా గొడవ చేస్తూ ఉంటాడు. ఎంత చూడండి యువత పాడైపోతున్నారు. ప్రియమైనటువంటి సహోదరుడా
తల్లిదండ్రులు కూడా దుఃఖపడుతున్నారు. ఎందుకంటే నా బిడ్డలు ఇలా అయిపోతున్నారు. దైవ భయం లేక, దేవుడు భయం లేక, ప్రార్థన లేక, హృదయంలో దేవుని స్థానం ఇవ్వకపోవటం వల్ల ఇన్ని జరుగుతుంది. ఈ సోదమ గొమొర పట్టణంలో కూడా పాడైపోయారు. అందుకే దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలని దిగి వచ్చాడు. నువ్వు నాశనం అవ్వకముందే, పాడవ్వకమునిపే ఈరోజు దేవుడు దిగొస్తున్నాడు కనుక నీ జీవితాన్ని మార్చుకో. ఆ తర్వాత దేవుడు దిగొచ్చి సోదమ గొమొర పట్టణం మీద అగ్ని కురిపించాడు. ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరి అగ్నికి ఆహుతి అవ్వకమునిపే, నరకంలోకి వెళ్ళకమునిపే ఇప్పుడైనా ప్రభువుని తెలుసుకో. దేవునికి స్తోత్రం. కుటుంబాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు నెమ్మది లేదు, కుటుంబాల ఐక్యత లేదు. ఇదివరకు రోజుల్లో ఎంతో ఐక్యత. దేవునికి స్తోత్రం. మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం. మా తండ్రి గారు, ఆ యొక్క మా తాతయ్య వాడు, వాళ్ళకి 8 మంది సంతానం. 10 మంది అయితే చిన్నప్పుడు ఇద్దరు పిల్లలు చనిపోయారని, 8 మంది. ఈ అన్నదమ్ములందరూ మేము చిన్నపిల్లలప్పుడు చాలా ఐక్యతగా, మా తాతగారు మరి మా నాయన గారు ఉన్నప్పుడు ఆ కుటుంబం అంతా ఐక్యతగా, అప్పుడు ఒకే కొండ. మేము చిన్నపిల్లలం, ఆ చిన్నపిల్లలప్పుడు పెద్ద ఇంత కొండ మీద అన్నం వండటం. ఆ తర్వాత ఆ విధ ఒక కుటుంబం మీద అందరూ మా నాయన వండితే ఆ కుటుంబం అందరూ కుమారులు కోడళ్ళు అందరు వచ్చి అక్కడ భోంచేయాలి. ఎంతో సంతోషంగా ఒక ఫంక్షన్. ఈరోజు కుటుంబాలు చిన్న చిన్న ఫంక్షన్ ఎలా జరుగుతాయి అట్లా ఉండేది కుటుంబం. ఇప్పుడు తర్వాత క్రమేపీ ఆ ఎక్కడ చిన్నది ఏది జరిగినా అందరూ యూనిటీగా వెళ్ళేవాడు. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఎవరికి వాళ్ళే. చూడండి, ఐక్యత లోపిస్తుంది కుటుంబాల్లో. ప్రియ సహోదరుడా, సహోదరి దేవునితో మాట్లాడుతున్నాడు కనుక. ఎందుకంటే ఈ ఐక్యత ప్రేమలు ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. ఇదివరకు ఉన్న మర్యాదలు లేవు. ఇప్పుడు ఇదివరకు బంధువులు వస్తున్నారంటే వెంటనే ఫస్ట్ కాలు కడుక్కోమని నీళ్ళు ఇచ్చేవాడు, మర్యాద. ఇప్పుడు అసలు ఎందుకు వస్తున్నారు బాబు అనుకుంటున్నారు. వస్తున్నారంటే బాబు వచ్చేసారు, ఎన్ని రోజులు ఉంటారు అన్నారు. వచ్చిన చుట్టాను కూడా ఇదివరకు రోజుల్లో అయితే ఉండండి ఉండండి అని బతిలాడేవాడు. ఇప్పుడా ఎప్పుడు వెళ్తారు అని అడుగుతున్నారు వచ్చిన వాళ్ళ ముందు. హల్లెలూయా, అలా అయిపోయిందండి సమాజం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి లోకం ఎలా మారిపోతుందో. ఇక్కడ దేవుని ప్రేమ లేకుండా పోతున్నాయి. ఇక్కడ ఈ సోదమ గొమొర పట్టణము పాపముతో వెచ్చలివిడైపోయింది. చిన్నపిల్లలు, ఇదివరకు పెద్దవాళ్ళు అంటే భయం, అమ్మో ఏదైనా తప్పు చేస్తే మరి మమ్మల్ని ఏమన్నా అంటారేమని. మా తాతయ్యం చూస్తున్నట్లప్పుడు ఈ కొడుకులందరూ భయపడేవాడు. పెద్ద ఆయన, ఆయనకు ఒక గట్టిగా అరిసాడంటే కొడుకులు భయపడేవాడు. ఇప్పుడు తల్లిదండ్రులకు అస్సలు భయపట్ల పిల్లలు. ఎందుకంటే నాన్న మీద తిరుగుబాటు చేస్తున్నారు, తల్లి మీద తిరుగుబాటు చేస్తున్నారు. అదని ఇవ్వకపోతే వాళ్ళ మీద కత్తి తీసుకుని యుద్ధం చేస్తున్నారు. రకరకాలుగా ఉన్నారు ఇప్పుడు. ప్రియ ఎవరి బిడ్డలు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఎందుకు ఈ సోదమ గొమొర పట్టణాన్ని దేవుడు మరి నాశనం చేయాలని కోరుకున్నారంటే దేవుని భయం ఎంత మాత్రం లేదు. అందుకే దేవుడు దిగొచ్చాడు వీళ్ళందరూ అగ్నితో ఆహుతి చేయాలని. అందుకే ఆ లోతును తప్పించాలి, లోతు కుటుంబం తప్పించాలని. దేవుడు మీ కుటుంబాన్ని తప్పించాలి. లోతు, తన భార్య, వారి యొక్క కుమార్తెలు, అలాగే కుమార్తె వివాహమైన అల్లుళ్ళు వీళ్ళందరినీ తప్పించాలని దేవుడు ఎంతో ప్రయాసంతో ఈ కుటుంబాన్ని మీరు పారిపోండి, త్వరగా వెళ్ళిపోండి, ఈ ప్రాంతాన్ని అగ్నిగంతకాలతో నాశనం చేయబోతున్న అగ్ని కురవబోతుంది అని ఆ లోతుకి దేవుడు ఎంతగానో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరుడు, అంటే ఆ అపాయంలో ఆ కీడులో నువ్వు పడిపోకూడదని. నిజంగా దేవుడు ప్రేమామయుడు. కాబట్టి ఈరోజు వాక్యం అంటూ నువ్వు బ్రతికావు, నేను బ్రతికున్నా. కరోనా టైంలో మనకంటే అందగాడు, మనకంటే గొప్పవాడు ఎంతోమంది వెళ్ళిపోయారు. కానీ దేవుడు నిన్ను సజీవుడిగా ఉంచాడు, సజీవురాలుగా ఉంచాడు. మరి దేవునికి నువ్వు ఎంత కృతజ్ఞత చెల్లించాలా, దేవునికి ఎంత థ్యాంక్స్, ఎన్ని స్తుతులు చెల్లించాలి మనం. ప్రభుకి మహిమ కలుగును కాక. ఇక్కడ దేవుడు సోదమ గొమొర పట్టణని, వాళ్ళ పాపము విచ్చలవిడైపోయింది, దైవ భయం లేదు, భక్తి లేదు, ప్రేమ లేదు కనుకనే దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళందరూ అగ్నికి ఆహుతి చేయడానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నీ కొరకు ఎందుకు దిగి రావాలంటే నిన్ను ఆశీర్వదించడానికి దిగాలి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మూడవదిగా నిర్గమాకాండం 3:8 కూడా చదవండి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆయా దేశముల నుండి మంచి దేశమునకు, అనగా కనానీలకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, యెబూసీలకు నివాస స్థానమై నడిపించుటకు ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు ఎందుకు దిగి వచ్చాడట. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం మొగ్గుతున్నారు. 430 సంవత్సరాలు చాలా కఠిన దాసత్వం, చాలా వాళ్ళని ఎంత బాధించారు.
ప్రాణాలు కొంతమంది ప్రాణాలు పోయాయి వాళ్ళని హింసించడం కొట్టడం రకరకాలుగా ఆ బాధ తట్టుకోలేక ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారు దేవా నువ్వు దిగి రావాలయ్యా నువ్వు రాయ్యా నువ్వు మమ్మల్ని కటాక్షించయ్యా ఏడ్చారు దేవుడు ఆ బాధను ఆ దుఃఖాన్ని చూసి దిగొచ్చాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుడు వాళ్ళని ఎందుకు దిగొచ్చాడంటే పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశానికి వెళ్ళని తీసుకోవాలి తీసుకెళ్ళాలి హల్లెలూయా ఈరోజు ఆ యొక్క ఆశీర్వదించబడిన స్థానంలో వాళ్ళు నిలబెట్టడానికి దేవుడు దిగొచ్చాడు దేవునికి మహిమ వారి శ్రమను చూసి వారి దుఃఖాన్ని చూసి వారి బాధను చూసి వారి ఏడుపును చూసి వారి నిట్టూర్పును చూసి దేవుడే దిగొచ్చాడు ఈరోజు నీవు కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఏ విషయాలు దుఃఖపడుతున్నావు భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్నావు కదా దేవుడు చూస్తాడు కనుక నీ కోసం దిగొస్తున్నాడు ప్రైజ్ ద లార్డ్ అలాగే ప్రియమైనటువంటి సహోదరి తల్లి నీ బిడ్డను కోల్పోయి దుఃఖంలో ఉన్నావు అయితే దేవుడు నీ కోసమే దిగొస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అయ్యో చెట్టంత బిడ్డ చెట్టు ఎదిగిన బిడ్డ నా కళ్ళెదురు ఉండాల్సిన బిడ్డని పోగొట్టుకుని దుఃఖపడుతున్నావు నీ కోసమే దిగొచ్చాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఇంకా కొంతమంది ఉన్నారు అప్పులు బాధ తట్టుకోలేక అయ్యో ఇవి అప్పులు కట్టలేక చాలా దుఃఖంతో ఉన్నారు ప్రభు దీకోసం దిగొస్తున్నాడమ్మా ఎందుకంటే నిన్ను అప్పుల నుంచి విడిపించాలి దేవునికి స్తోత్రం ఇంకా కొంతమంది ఉన్నారు వివాహం కాక బిడ్డల విషయంలో 30 సంవత్సరాలు దాటిని అని ఓ సమాజంలో ఏంటి నా బిడ్డల విషయం ఇంకా వివాహాలు కాలేదని దుఃఖపడుతున్నారు కదా మీకోసం ప్రభు దిగొచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా ఇంకా వివాహం అయి కూడా పిల్లలు లేక దుఃఖపడుతున్న వారు ఉన్నారు వారి కోసం ప్రభు దిగొస్తున్నారు మీ గర్భఫలం తెరవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు నీలో ఉన్న నింద తొలగించాలని నీలో ఉన్న బాధ దుఃఖము నివారణ చేయాలని దేవుడు దిగొస్తున్నాడు ఆమేన్ హల్లెలూయా ఈ సైక దేవుడు ఒక సమయంలో నీతో మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా నీ కన్నీటిని నాట్యముగా చేయగలిగిన శక్తిమంతుడు మన దేవుడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఏ వేదనలో ఏ దుఃఖములు ఏ నిరుత్సాహములు ఎలాంటి స్థితిలో ఈరోజు బాధపడుతున్నా దేవుడు అంటున్నాడు నీ కోసమే నేను దిగొచ్చాను దేవునికి స్తోత్రం కలుగుని గాక ఆ ఇశ్రాయేలు ప్రజల మొరలను వారి వెట్టి చాకరి వారి కన్నీరు వారి కష్టమును దేవుడు చూశాడు దేవా మేము ఐగుప్తు చేతిలో మగ్గిపోతున్నామయ్యా అయ్యా వీరి చేతులు అతులైపోతున్నారు మా ప్రజలు దయచేసి నువ్వు మా మొర వినండి అని వారు మొరపెట్టినప్పుడు దేవుడే దిగొచ్చాడు ప్రభువుకి మహిమ కలుగుని గాక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా నా జీవితంలో కూడా ఏదైనా కష్టం వచ్చి బాధ వచ్చి ప్రభు దగ్గర కన్నీరు కారిస్తే తెల్లారిపాటికల నా దేవుడు ఆయన దిగి నాకు జవాబిస్తాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా నేను ఏ విషయంలో ప్రభు దగ్గర మొరపెడితే తప్పకుండా కన్నీరు కారిస్తే నా పరిస్థితి ఏంటి నేను నీకోసమే కదా ప్రభువా నా జీవితాన్ని త్యాగం చేసి సమర్పించుకొని నీ సేవలో ఉంటున్నానంటే దేవుడు అద్భుతంగా నా యొక్క దుఃఖాన్ని నివారణ చేయటకు నా కన్నీటి తొడవటానికి దేవుడు దిగొస్తాడు ప్రైజ్ ద లార్డ్ ఈరోజు ఆ పరలోక సింహాసనంను కదిలించాలని ప్రార్థన దేవునికి మహిమ కలుగుని గాక నీ కన్నీరు ఆయన బుడ్డిలో దాచి ఉన్నది సోదరి సోదరుడా సహోదరి ఎన్ని దినాల నుంచి నువ్వు కన్నీరు కారుస్తున్నావు కొన్ని దినాల నుంచి ఈ బాధ తట్టుకోలేక ఈ కుటుంబంలో శ్రమ ఈ యొక్క కన్ని ఆ యొక్క బాధను నీ భర్త త్రాగుడని బంధకాల్లో ఉన్నాడని నీ భర్త శ్రమ నేను అనేక రకాల శ్రమలు పెడుతున్నాడని నువ్వు తట్టుకోలేక ఎంతో దుఃఖంతో ఉన్నా అయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం వాక్యం వింటున్న బిడ్డలారా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నీవే పరిస్థితిలో ఉన్నావు కుదరని వ్యాధితో ఉన్నావా ఎలాంటి స్థితిలో నలిగిపోతున్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు ఈ వాక్యం నీకోసమని గుర్తెరుగు ఆయన దిగి వచ్చేస్తాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవునికి మహిమ ఒకసారి ఒక సహోదరికి కడుపులో నొప్పి వచ్చిందట ఈ బాధ భరించలేక చాలా బాధతో దేవుని అడిగింది పాట పాడింది రావయ్యా యేసునాదా నువ్వు వచ్చి నా కడుపు నొప్పి తగ్గించాను దేవుడు ప్రేమామయుడు వచ్చి ఆమెను ముట్టి స్వస్థపరిచాడు ఆ ఎప్పుడైతే కడుపు నొప్పి తగ్గిందో ఇప్పుడు అంటది కా పోవయ్యా యేసునాదా నీ పని ఇంకా లేదయ్యా అంట అంటే ఆ వ్యాధి ఉన్నప్పుడు బాధ ఉన్నప్పుడు కష్టం ఉన్నప్పుడు శ్రమ వచ్చినప్పుడు రా ప్రభువా నువ్వు దిగిరాయి అంటారు మేలు జరిగిన తర్వాత స్వస్థత వచ్చిన తర్వాత ఇవా అనుకునే జరిగిన తర్వాత ఇక ప్రభువుని మర్చిపోతారు కొంతమంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఏ స్థితిలైనా ప్రభువుని గుర్తు చేసుకో తప్పకుండా నువ్వు దీవించబడతావు 3 పాయింట్లు నేను చెప్పాను 4వ పాయింట్ దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుడు ఇంకా నీ కోసం ఎందుకు దిగి వస్తున్నాడంటే ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా చూడండి నిర్గమాకాండం 32:15 సీనాయి పర్వతం మీద ఆయన మోషే ప్రార్థన విని 40 రాత్రులు 40 పగళ్ళు మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఎలాగంటే అగ్ని దిగొచ్చేలా ఆయన చేస్తున్న ప్రార్థన ఎంత
దేవుడే దిగి వచ్చేస్తే అగ్నితో దిగి వచ్చాడంటే ఆయన ఎంతగా మొరపెట్టి ఉంటాడు చూడండి చూడండి నిర్గమాకాండం 32 అధ్యాయము 15 వచనములో మోషే మోషే శాస్త్రముగల రెండు పలకలను ఆ చేతపట్టుకొని కొండ దిగి వచ్చెను ప్రభుకి మహిమ కలుగును గాక మోషే ఎలాగొచ్చాడట ఆ శాస్త్రముగల పలకలు తీసుకొని ఆయొక్క దేవుని సన్నిధిలో ఏం చేసాడు ఆ మళ్ళా చదువు అన్నమాట మోషే ఆ చేతపట్టుకొని దేవునికి స్తోత్రం ఆ కొండ మీద దిగి రావడానికి కారణం ఏంటి మోషే ఇంకా పైన చదివినట్టయితే ఆ పైన ఏమంటాడు అగ్ని దిగిందట ఆ మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని అగ్ని దేవుని మహిమ దిగిందా లేదా ప్రభువుకి మహిమ కలుగును గాక ప్రైజ్ ద లార్డ్ మరి ఆ మోషే ఏమై అగ్ని దిగి రావటానికి కారణం ఏంటంటే అంతగా దేవునితో ఆయన సహవాసం చేస్తారు దేవుని అభిషేకం అక్కడ కనబడుతుంది ఆ యొక్క ఆ కొండ మీద దేవుని మహిమ దేవుని తేజస్సు దిగి వచ్చింది కారణం ఏంటి ప్రభువుకు మహిమ కలుగును గాక దేవుడు దిగి రావటానికి మోషే అంతగా ప్రార్థన చేస్తాడు ఆ సీనాయి పర్వతం మీద చూసినట్లయితే ఇంకా చూసినట్లయితే చూడండి మరి ఆ యొక్క నిర్గమకాండంలోనే 19:20 కూడా చూడండి దేవునికి స్తోత్రం నిర్గమకాండం 19 అధ్యాయంలో సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీద దిగి వచ్చాను ప్రైజ్ ద లార్డ్ ఆమేన్ హల్లెలూయా ఎలా దిగి వచ్చాడట 17 వచనంలో చూడండి దేవుని ఎదుకొనుటకు మోషే పాదముల నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు ఆ పర్వతము దిగువన నిలిచి యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీద దిగి వచ్చినందున హల్లెలూయా ఎలా వచ్చారంట అక్కడ యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చినందున అదంతయు ధూమమయ్యి ఆమేన్ హల్లెలూయా అదంతయు ఒక ధూపమరైపోయింది అగ్నితో దిగి వచ్చాడు మోషే అంతగా ప్రార్థన చేశాడు ప్రియ దేవుని బిడ్డలారా అలాగే మరి దేవుడు రేపు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో పరలోకం నుండి దిగి రాబోతున్నాడని మొదటి దశలోని పత్రికలో ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన రాబోతున్నాడు త్వరగా అలాగే మరి జక్రియా చివరిగా ఆయన ఎలా వస్తాడంటే జక్రియా గ్రంథంలో 14:4లో ఆ ఒలీవల కొండ మీద దిగి వస్తున్నాడు దేవునికి స్తోత్రం ఆయన ఒలీవల కొండ మీద పాదం పెట్టబోతున్నాడు కాబట్టి ఈరోజు ఆయన దిగి రాబోతున్నాడు కనుక సిద్ధపడు సంగమా ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నీ ప్రార్థనకు దేవుడు దిగి రావాలి ప్రైజ్ ద లార్డ్ ఆయన దిగి వచ్చే దేవుడు నువ్వు ఆ విధంగా దేవునికి వస్తూ మొరపెట్టు మోషే ఏ విధంగా ప్రార్థన చేస్తాడు ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే దిగి వస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి దయగల దేవా ఇదిగో విత్తబడిన వర్తమానం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నీవు దిగి వచ్చే దేవుడు అని మాట్లాడేవు నాయన అయ్యా ఇదిగో ఎవరి కోసం దిగి వచ్చావో ఎలా దిగి వచ్చావో ఇప్పటి వరకు వాక్యం విన్నారు ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి వాక్యం విన్న వారందరూ ఆశీర్వదించండి ఇప్పుడే బిడ్డల జీవితంలో స్వస్థత కలుగును గాక విడుదల కలుగును గాక నెమ్మది కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా ఏసు నామములు బిడ్డలు దీవించి నీ కృపల వర్ధిల్ల చేయమని ఏసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి మహిమ కలుగును గాక ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను ఇక ఆలస్యం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియజేయండి మరి మీ సంతోషాన్ని తెలియజేయటమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా ఈ కార్యక్రమం ఎంతో విశ్వాసముతో మీ ముందుకు తీసుకెళ్తున్నాం దయచేసి మీరు కూడా ఇందులో పాలిభోగస్తులు అవ్వాలంటే ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు కూడా సహకరించండి మీరు కూడా స్పాన్సర్ చేయొచ్చు మీరు ఆశీర్వదించబడతారు దేవునికి మహిమ కలుగును గాక మరి మీరు ఒక ప్రోగ్రాం చేయాలనుకుంటున్నారో రెండు ప్రోగ్రాలు చేయాలనుకుంటున్నారు ఏదేమైనా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకోవాలి మీరు చేస్తే దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అలాగే మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థనా మందిరం లంబాడిపేట విజయవాడ రాముల వీధి దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా మీరు ఎనీ టైం ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చండి కొన్నిసార్లు ఫోన్ బిజీగా ఉందని మరి మీరు అనుకోవద్దు తర్వాత మరలా ప్రయత్నం చేయండి మరలా ప్రయత్నం చేయండి తప్పకుండా మీతో నేను మాట్లాడతాను మీకోసం నేను నా ప్రార్థన బృందం అనుక్షణం ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాం దేవునికి మహిమ కలుగును గాక తప్పకుండా మీ అవసరతలన్నీ కూడా మాకు తెలియపరచవచ్చు మీకోసం ప్రతిరోజు మేము ప్రార్థిస్తూనే ఉంటాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇంకా మా వర్తమానాలు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి మరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రభు మిమ్మల్ని దీవించును గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్
ప్రభు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.